గోకర్ణలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ స్కూటీలు రెంట్కి ఇస్తారు. రోజుకు 350 రూపాయల కిరాయి ఉంటుంది. పెట్రోల్ మనమే కొట్టుకోవాలి. ఎన్ని రోజులు అడిగినా కానీ ఏమనరు. కాకపోతే మన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. గోకర్ణ చేరుకున్నాక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రోడ్లు మొత్తం కూడా సింగిల్గా ఇలా మాత్రమే ఉంటాయి. విపరీతమైనటువంటి టర్నింగ్స్ ఉంటాయి. మొత్తం అడవి ప్రాంతము చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ స్పీడ్తో వెళ్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. గోకర్ణం ఒక భూలోక స్వర్గం. ఎటు వెళ్ళిన కానీ అందమైనటువంటి అద్భుతమైనటువంటి బీచ్లు, ప్రాచీన కాలానికి చెందినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు, అదేవిధంగా ప్రకృతి రమణీయత. ఇక్కడ అన్ని ప్రదేశాలు చూడాలంటే దాదాపుగా 3 నుండి 4 రోజుల వరకు పడుతుంది. గోకర్ణకు అద్భుతమైన మరో ప్రదేశాలు చూడటానికి ఇంకొక 2 రోజుల వరకు పడుతుంది. ఇది గోకర్ణం మెయిన్ బీచ్. గోకర్ణంలోనే ఉంటుంది. ఇక్కడ ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గోకర్ణంలో అన్ని చూడదగిన ప్రదేశాలు కనీసం 5-6 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. ఇంకా కొన్ని ప్రదేశాలు చూడాలంటే 50 కిలోమీటర్ల పరిధిలో ఇంకొన్ని ఉంటాయి. కొడులే బీచ్. ఇది గోకర్ణముకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందమైనటువంటి అడవి మధ్యలో పర్వతాల మీద గుండా ఉన్నట్టు రోడ్డు గుండా ఇక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. తర్వాత బెల్గాన్ బీచ్. ఇది గోకర్ణం నుండి దాదాపుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి మనము ప్యారడైస్ బీచ్ కూడా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి బీచ్. అక్కడ ఉన్నటువంటి తరంగాలు చాలా ఉధృతంగా ఉంటాయి. 2 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలి. గుట్ట మీద మొత్తం కూడా చెట్లే ఉంటాయి. ఆ చెట్ల మధ్య నుండి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. దారి కూడా సరిగా ఉండదు. ఇక్కడ హనుమంతుని యొక్క దేవాలయం కలదు బెల్గాన్ బీచ్లో. బెల్గాన్ బీచ్, ప్యారడైస్ బీచ్ మధ్యలో ఈ సముద్రం ఉన్నటువంటి కాలువ ఉంటుంది కదా, ఇది దాటుకొని ఒక గుట్ట ఎక్కాల్సి ఉంటుంది. ఈ గుట్ట మొత్తం కూడా అడవితో ఉంటుంది. ఇందులో ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలి. దాదాపుగా మొత్తం యువకులు మాత్రమే వెళ్తుంటారు. ఇక్కడ నుండి ఒక దాదాపుగా 2 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. ఎంత శ్రమతో వెళ్తామో బీచ్కి వెళ్ళాక అంత ఆనందం కలుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్ దగ్గరికి పడవ ద్వారా కూడా చేరుకోవచ్చు. కాకపోతే వర్షాలు బాగా ఉన్నప్పుడైతే అనుమతి లేదు. వర్షాలు తగ్గినప్పుడు మాత్రం వేరే రకరకాల ప్రదేశాల నుండి ఇక్కడ చేరుకోవచ్చు పడవ ద్వారా.
తర్వాత శివుని గుహ. ఇది దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇక్కడ శివుడి గుహ చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. గుహలోపటికి చేరుకున్నాక ఉన్నటువంటి శివాలయం ఇది. మీర్జాన్ ఫోర్ట్, ఇది గోకర్ణం నుండి 22 కిలోమీటర్లు. స్వస్తిక్ ఆకారంలో నిర్మించిన ఒక ఆశ్రమం ఇది. దీని ఎదురుగానే హనుమంతుని జయంతి ప్రదేశం కూడా ఉంటుంది. ఇది గోకర్ణంలోనే కుడ్లే బీచ్ వెళ్లే దారిలో ఉంటుంది. ఇప్పుడు మనం స్వస్తిక్ ఆకారంలో ఉన్నటువంటి బిల్డింగ్ ప్రక్కన నుండి నడుస్తున్నాము. ఆ బిల్డింగ్ ఎదురుగానే హనుమాన్ జన్మభూమి కలదు. ఇది కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి గుహ. శ్రీ మహాబలేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే తప్పకుండా ధోతి పైన కండవ కప్పుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి షాపులో మనకు దీనికి సంబంధించిన వస్త్రధారణ లభిస్తుంది. కైలాసం నుండి శివుడి ఆత్మలింగాన్ని రావణాసురుడు తీసుకొస్తాడు. ఇక్కడ వినాయకుడు ఏం చేస్తాడంటే మాయ చేసి ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టడంతో ఇక్కడనే ప్రతిష్టానం అయిపోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి కథ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడగలరు. వినాయకుడు తనని మాయ చేసిన విషయాన్ని తెలుసుకొని అతని నెత్తి మీద దెబ్బ కొట్టడంతో వినాయకుడి నెత్తి మీద ఒక గాయం తగిలి గుంట ఉంటుంది. ఆ ఆలయమే ఈ మహాగణపతి దేవాలయం. ఇప్పటికీ ఆలయంలో ఉన్నటువంటి గణపతి విగ్రహం తల మీద గుంట ఉంటుంది. ఈ 2 దేవాలయాలు కూడా ఎదురుగానే ఉంటాయి. నాగదేవత దేవాలయం, ఇది గోకర్ణంలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా నాగదేవత విగ్రహాలే ఆ సెల్ఫుల్లో.
ఓం బీచ్. ఇది గోకర్ణముకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న బీచ్ ఓంకారంలో ఉండడం వల్లనే ఓం బీచ్ అనే పేరు వచ్చింది. సముద్రపు అడవులు ఇక్కడ చాలా ఉధృతంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కోటి తీర్థ ఇది గోకర్ణం గ్రామంలోనే ఉంటుంది. చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఒక కోనేరు విస్తరించి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులకు కర్మ పిండాలు కూడా పెడుతుంటారు. ఈ పుష్కరిణి చుట్టూ కూడా రకరకాల దేవాలయాలు ఉంటాయి.